హలో పిల్లలు బానారానన్న మీకందరికీ నవోదయ ఎగ్జామినేషన్ మెంటలెబిలిటీ క్లాసెస్కి స్వాగతం ఈ మెంటలెబిలిటీ సెక్షన్లో టెన్ పార్ట్స్ అన్నటువంటి ఉంటాయి టెన్ పార్ట్స్లో మనం ఫస్ట్ పార్ట్ అయినటువంటి ఆర్డ్ మ్యాన్ అవుట్ గురించి చెప్పుకుంటున్నాం ఈ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ అన్నటువంటి వస్తాయి ఫోర్ క్వశ్చన్స్ కూడా ఫోర్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ చెప్పున ఫైవ్ మార్క్స్ అన్నట్టు వస్తాయని చెప్పుకున్నాం ఈ లెసన్కి వెళ్ళబోయే ముందు మీకు చిన్న విజ్ఞప్తి మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనన్నా ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫోర్ క్వశ్చన్స్లో డిఫరెన్స్గా ఉంది ఏది డిఫరెన్స్గా ఉంది అన్నటువంటి చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కర్వడ్ లైన్తో వచ్చింది తర్వాత థర్డ్ డయాగ్రామ్ కూడా కర్వడ్ లైన్స్ ఉన్నాయి ఫోర్త్ డయాగ్రామ్ కూడా మనకి కర్వల్ లైన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ లైన్స్తో ఏర్పడింది తరువాత ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది నాన్న ఇందులో సింగిల్ పార్ట్ ఒక పార్ట్కి మాత్రమే కలర్ వేసి ఉంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వన్ బై ఫోర్త్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పార్ట్కే కలర్ వేసి ఉంది ఇక్కడ కూడా ఒక పార్ట్కే కలర్ వేసి ఉంది సెకండ్లో మాత్రం చూడండి రెండు పార్ట్లకి కలర్ వేసి ఉంది తర్వాత స్ట్రైట్ లైన్స్తో ఈ డయాగ్రామ్ అయినటువంటిది నిర్మించబడింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందమ్మా సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్లో ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి టూ పార్ట్స్ ఒకదాంతో ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వలేదు అదే సెకండ్ డయాగ్రామ్లో చూడండి ఇక్కడ ఓవర్ ల్యాప్ అయింది థర్డ్ డయాగ్రామ్లో కూడాను ఇక్కడ ఓవర్ ల్యాప్ అయింది ఫోర్త్ డయాగ్రామ్లో కూడా ఇక్కడ బాబర్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది ఫస్ట్ డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూడండి అన్న మీకు ఫస్ట్ డయాగ్రామ్లో యారో మార్క్ లోపలికి వస్తుంది సెకండ్ డయాగ్రామ్లో కూడా యారో మార్క్ అన్నటువంటిది లోపలికి వస్తుంది థర్డ్ డయాగ్రామ్లో కూడా యారో మార్క్ లోపలికి వస్తుంది ఫోర్త్ డయాగ్రామ్లో మాత్రం లోపల నుంచి అవుటర్కి చూడండి ఇక్కడ అవుటర్కి బయటకి అన్నటువంటిది యారో మార్క్ అన్నటువంటిది వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అన్నటువంటిది ఏదవుతుంది నాన్న ఫోర్త్ డయాగ్రామ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ దిస్ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓవెల్ షేప్ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ డయాగ్రామ్స్లో మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ మిడిల్ పాయింట్లో మాత్రం టూలో ఉంది తర్వాత అన్నీ కూడా సైడ్స్కి ఉన్నాయి చూడండి సి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లైన్స్ అన్నటువంటిది పైకి క్రిందికి మాత్రం ఉంది బిలో మాత్రం మధ్యలో ఉన్నాయి కాబట్టి సెకండ్ డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ డయాగ్రామ్ చూడండి అన్న ఫిఫ్త్ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ట్రాంగిల్ త్రీ సైడ్స్తో ఈ ట్రాయాంగిల్ నిర్మించబడింది దీనికి టూ పోల్స్ మాదిరిగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూడండి ఫోర్ డయాగ్రామ్స్ ఫోర్కి వన్ టూ త్రీ ఫోర్ ఇలా మీ నెంబర్స్ వేసుకుంటే చాలా ఈజీగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి త్రీ టూ ఇక్కడ ఉన్నటువంటి అన్న ఫోర్ సైడ్స్తో ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఫోర్ లైన్స్ అన్నటువంటి ఫోర్ ఇక్కడ వచ్చినటువంటివి త్రీ ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్తో ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటిది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్తో ఉంది ఇప్పుడు మీరు ఈజీగా చెప్పగలరు ఏది ఆన్సర్ అవుతుంది త్రీ టూ అంటే దీనికంటే ఒకటి తక్కువ అవుతుంది ఫోర్ త్రీ దీనికంటే ఇది ఒకటి తక్కువ అయింది ఫైవ్ ఫోర్ దీనికంటే ఇది ఒకటి తక్కువ అయింది సెకండ్ డయాగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము రెండు కూడా ఫోర్ ఫోర్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందమ్మా సెకండ్ డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమవుతుంది కదా నాలుగు డయాగ్రామ్లో తప్పుగా ఉన్నటువంటిది మూడు ఒకే రకంగా ఉంటాయి డిఫరెంట్గా ఉండదాన్ని గుర్తించాలి ఈ క్లెసన్స్ విన్న తర్వాత మీకు మెంటల్ అబిలిటీ అన్నటువంటి డౌట్ రాకూడదు చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అన్ని ఏర్చి కూర్చి చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి ఈ రెండు డయాగ్రామ్లు కూడా ఎలాగున్నాయమ్మా హారి జాంటల్గా ఉన్నాయి ఉన్నటువంటి లైన్స్ హారి సమానంగా ఉన్నాయి త్రీలో చూడండి త్రీలో కూడా ఈ టూ లైన్సు హార్జాంటల్గా ఉన్నాయి తర్వాత ఫోర్లో చూడండి ఫోర్లో కూడా ఈ టూ లైన్సు హార్జాంటల్గా ఉన్నాయి మరి ఇంకా ఒక్క టూలో మాత్రం వర్టికల్గా ఉన్నాయి చూడండి నిలువుగా ఉన్నాయి వర్టికల్గా ఉన్నాయి అవునా కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ సెకండ్ డయాగ్రమ్ చూడండి సెకండ్ డయాగ్రమ్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్వార్ట్రిలేట్రల్ ఫిగర్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ సేమ్ టు సేమ్ క్వార్ట్రి లాటరల్ ఫిగర్స్ అన్నటువంటివి ఇచ్చాడు ఒక్క థర్డ్ డయాగ్రామ్లో మాత్రం ఎలా ఉందన్న ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్ అన్నటువంటివి ఉన్నాయి ఇవన్నీ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కటి మాత్రం ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి అమ్మా నెక్స్ట్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఈ లైన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఒక డాటు రైట్ సైడ్ ఒక డాటు ఉంది సెకండ్ డయాగ్రామ్లో కూడా లెఫ్ట్ సైడ్ ఒక డాటు రైట్ సైడ్ ఒక డాటు ఉంది థర్డ్ డయాగ్రామ్లో కూడా ఈ స్ట్రైట్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఒక డాట్ రైట్ సైడ్ ఒక డాటు ఉంది ఫోర్త్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి మాత్రము టూ డాట్స్ కూడా రైట్ సైడ్ వచ్చాయి చూసారానాన్న ఈ టూ డాట్స్ కూడా రైట్ సైడ్ వచ్చాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్నా ఈ క్వశ్చన్ చాలా ఈజీ చూడండి ఇది స్ట్రైట్ లైన్ ఇది కూడా స్ట్రైట్ లైన్ అన్న ఇది కూడా స్ట్రైట్ లైన్ ఈ ఫోర్త్ డయాగ్రామ్లో ఉన్నటువంటిది మాత్రము కర్వల్ లైన్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బయట ఏదైతే షేప్ ఉందో సేమ్ టు సేమ్ షేప్ అన్నటువంటిది లోపల ఉంది లోపల ఉన్నటువంటి ఒక సర్కిల్ చిన్న సర్కిల్ అన్నటువంటిది లోపల ఉంది అదేవిధంగా సెకండ్లో కూడా ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉంది లోపల సర్కిల్ ఉంది నెక్స్ట్ థర్డ్ డ్యాగ్రమ్లో ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉంది లోపల సర్కిల్కి బదులు ఇక్కడ సర్కిల్ ఉండాల్సింది చూడండి ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్ అన్నటువంటిది ఉంది సేమ్ టు సేమ్ ఫోర్త్ డయాగ్రామ్లో కూడా స్క్వేర్లో స్క్వేర్ ఉంది లోపల ఉన్నటువంటి సర్కిల్ ఉంది ఏదైనా ఇప్పుడు డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉన్నటువంటి ట్రయాంగిల్ లోపల డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూడండి అమ్మా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఉన్నటువంటిది యూ షేప్లో ఇక్కడ చిన్న ఫిగర్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ యూ షేప్లో ఒక ఫిగర్ ఉంది ఫోర్త్ డయాగ్రామ్లో కూడా సేమ్ టు సేమ్ యూ షేప్లో ఫిగర్ ఉంది అదే ఇక్కడ చూడండి సెకండ్ డయాగ్రామ్లో అయితే ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్ చూస్తున్నారా ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఒక నిర్మాణం అన్నటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూసుకోండి నాలుగింటికి కూడా డిఫరెన్స్ చూడండి అన్న ఇక్కడ యూషేప్ ఇక్కడ యూషేప్ ఇక్కడ యూషేప్ ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్లో అయినట్లయితే కరెక్ట్గా వి అన్నటువంటి షేప్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూడండి యారో మార్క్స్ వచ్చి పైకి నెక్స్ట్ క్రిందికి ఆ నెక్స్ట్ పైకి ఉంది తర్వాత ఆరో మార్క్ కిందికి ఉంది అంటే ఒకటి ఒక ఏరో మార్క్కి ఇంకో ఏరో మార్క్ ఆపోజిట్లో ఉంటుంది సేమ్ టు సేమ్ సీలో చూడండి డౌన్ అప్ డౌన్ సైడ్ అప్ సైడ్ అదేవిధంగా ఫోర్త్ డయాగ్రామ్లో చూడండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చూసారు కదా ఒక్క సెకండ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి రైట్ తర్వాత లెఫ్ట్ ఉంది తర్వాత ఉన్నటువంటిది ఏదైతే డయాగ్రామ్ ఉందో ఇది నాన్న ఇక్కడ యా మార్క్ ఇటు ఉండాలి ఇటువైపు ఉండాలి అలా కాకుండా ఇటు ఉంది కాబట్టి సెకండ్ డయాగ్రామ్ అన్నటువంటిది డిఫరెంట్గా ఉంది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక ఇంటూ మార్క్లా ఉంది చూడండి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఇంటూ ఉంది ఇక్కడ కూడా ఒక ఇంటూ మార్క్ ఉంది ఇంటూ మార్క్లో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్లో మనకి డాట్స్ అన్నటువంటివి ఉన్నాయి కానీ ఒక్క సెకండ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి మాత్రం ఇంటూ మార్క్ ఉంది ఇంటూ మార్క్లో ఎక్కడ నాన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మాత్రం డాట్స్ అన్నటువంటి ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ డయాగ్రామ్ అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ డయాగ్రామ్ అన్నటువంటిది డిఫరెంట్గా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత క్వశ్చన్ చూడండి అన్న ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్కి క్రింది సైడు పై సైడు రెండు షేప్స్ అన్నటువంటి ఉన్నాయి అదేవిధంగా సెకండ్ డయాగ్రామ్లో కూడా సేమ్ కిందికోటి పైకోటి ఫోర్త్ డయాగ్రామ్లో కూడా చూడండి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ అవుట్ ఉంటే రైట్ అవుట్ ఉంటుంది ఇది కూడా లెఫ్ట్ అవుట్ ఉంటే రైట్ అవుట్ ఉంటుంది ఇది కూడా పైకోట్ ఉంటే కింది కోటు ఉంటుంది థరుడ్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి మాత్రము ఈ బోత్ షేప్స్ ఈ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ రెండు షేప్లు కూడా ఈ లైన్కి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ లైన్కి ఒక సైడ్ ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైనా అన్న థరుడ్ డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చూడండి నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్లో కార్నర్ నుంచి లోపలికి ఒక యా మార్క్ వచ్చింది కార్నర్ ఎగ్దమ్ కార్నర్ నుంచి వచ్చింది సెకండ్ డయాగ్రామ్లో ఈ సైడ్ పై నుంచి మిడిల్ నుంచి వచ్చింది థర్డ్ డయాగ్రామ్లో కూడా ఈ సైడు మిడిల్ నుంచి వచ్చింది ఫోర్త్ డయాగ్రామ్లో కూడా యారో మార్క్ సైడ్ మిడిల్ నుంచి వచ్చింది చూసారా నన్నా ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్ ఉన్నాయి ఈ మూడు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏదైతే ఈ కార్నర్ ఉందో ఈ కార్నర్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటిది డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నేనన్న ఇక్కడితో ఈ వేలట్ లెసన్ అయిపోయింది నెక్స్ట్ లెసన్లో మనం కలుసుకుందాం ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ అనేటువంటిది ఆన్ చేసుకోండి మీకు తీరుకున్న సమయంలో తప్పనిసరిగా ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ చూడండి మీకు నవోదయతో పాటు మెంటల్ ఎబిలిటీ నేర్చుకోవడం వలన నిన్ననే చెప్పాను మంచి నాలెడ్జ్ అన్నటువంటిది వస్తుంది ఒక క్వశ్చన్ కానీ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం కానీ మనం ఎనాలసిస్ చేసి అప్లికేషన్ చేసి డిఫరెన్స్ తెలియాలంటే మనకు మెంటల్గా ఎంత శక్తి అన్నటువంటిది ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మెంటల్ ఎబిలిటీ అన్నటువంటిది మీ ఫ్యూచర్కి చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు ఓకే పిల్లలు నెక్స్ట్ లెషన్లో కలుసుకుందాం అంతవరకు బాయ్